ఆలయ ప్రచారమా? కూటమి అభ్యర్థుల హడల్. ఏదో ఉన్న అవకాశాలే అంతంత మాత్రం. అలాంటి చోటికి బాలయ్య వచ్చి మొదటికే మోసం తీసుకొస్తాడని భయపడుతూ ఉన్నారు మహాకూటమి అభ్యర్థులు. తను కూటమి అభ్యర్థుల తరఫున ప్రచారం చేస్తానని బాలయ్య ప్రకటించిన సంగతి తెలిసిందే. మొన్నటి వరకు కేసీఆర్తో చాలా సన్నిహిత సంబంధాలు నడిపాడు బాలయ్య. ఇప్పుడు ఈయన కేసీఆర్ ను తిడుతూ రోడ్డెక్కితే జనాలు మామూలుగా నవ్వరు. కేసీఆర్తో రాసుకు పూసుకు తిరిగిన ఈయన ఏ లెక్కతో ప్రచారంలో ఆయనను విమర్శిస్తాడో చూడాల్సి ఉంది. కేసీఆర్ కు వ్యతిరేకంగా బాలయ్య ఇప్పుడు ఏం మాట్లాడినా కౌంటర్లు పడతాయి. అసలు అలాంటి వ్యక్తితో నువ్వు ఎలా రాసుకు పూసుకు తిరిగావా అని జనాలు, పరిశీలకులు, ప్రత్యర్థులు అడుగుతారు. అయినా బాలయ్య నిస్సిగ్గుగా ప్రచారం చేస్తానని అంటున్నాడు. ఆ సంగతి అలా ఉంటే బాలయ్య నోటి తీరు అందరికీ తెలిసిందే. ఆయన జనాల్లోకి వస్తే ఏం మాట్లాడతాడో ఆయనకి తెలియదు. అసందర్భ ప్రేలాపనలు, అర్థం లేని మాటలు మాట్లాడుతూ ఉంటాడు నందమూరి నరసింహం. ఇలా మాట్లాడే ఇప్పటికే కామెడీ పీస్ అయిపోయాడు. ఇలాంటి వ్యక్తి తెలంగాణలో ఎన్నికల ప్రచారం చేస్తానని అంటున్నాడు. మరి ప్రచారానికి వస్తే బాలయ్య ఏం మాట్లాడతాడో, ఎవరి మీద చేయి చేసుకుంటాడో, విసిగించిన వారిని ఎక్కడ కాలెత్తుదంతాడో అనే భయం ఉంది అభ్యర్థులకు. అందుకే బాలయ్య ప్రచారం తమకు వద్దని టీడీపీ, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు అంటున్నారట.